తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మంత్రి వేణు మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందదాయకమని, మన దేశానికి స్వాతంత్ర్యం అందించిన త్యాగమూర్తుల ఫలం వల్ల ఇంత స్వేచ్ఛగా పౌరులు జీవిస్తున్నారని అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకల్ని ఈ రోజు రామచంద్రపురం పట్టణంలో పూజ్య బాబూజీకి మాలార్పణ చేసి ఈ ప్రపంచానికి అహింస అనేటువంటి రాయిదాన్ని ప్రసాదించినటువంటి ఈ దేశ పౌరులు స్వేచ్ఛగా జీవించాలని, ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికం అంతరించాలని, ఈ దేశంలో ఉన్నటువంటి పాలన పారదర్శకంగా ఉండాలని, ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు నీతివంతులుగా ప్రజలను సాకాలని ఆకాంక్షించినటువంటి అనేక మంది త్యాగధనుల త్యాగాల ఫలమే ఈ స్వాతంత్రోత్సవం, స్వాతంత్ర దినం. 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా సాధించినటువంటి ప్రగతి, సాధించాల్సినటువంటి ప్రగతి రెండు బేరేజీ వేసుకున్నప్పుడు యువకుడైనటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చి గ్రామ స్వరాజ్యం కోసం పూజ్య బాపూజీ కన్న కలల్ని సాకారం చేయడంలో భాగంగా గ్రామ సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ వ్యవస్థ, ప్రజలకి పాలన దూరంగా కాదు చేరువుగా ఉండాలనేటువంటి ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి పాలకుడిగా ప్రజల అవసరాలని గుర్తించి పేదరికంతో కొట్టుమిట్టాడుతూ తన జీవితాన్ని వెలుగులోకి తీసుకురాలేనటువంటి అనేక కుటుంబాలు పట్టుకుంటుంటే వాటిని వెతికి పట్టుకుని కేవలం బ్రతికి ఎల్లడియ్యడానికే ప్రభుత్వ పథకాలు కాదని, అభివృద్ధి కోసం వారి వారి ఉన్నత ముందుతరాలు కూడా అభివృద్ధి చెందడం కోసం తీసుకునేటువంటి అనేక చర్యలు, ఇవాళ అమ్మఒడి అవ్వచ్చు, విద్యా దీవెన అవ్వచ్చు, విద్యా కానుక అవ్వచ్చు, నాడు నీడవచ్చు, గోరు ముద్దవ్వచ్చు, ఇవన్నీ చూసినప్పుడు భావితరాల మీద ఆయన చేస్తున్నటువంటి పెట్టుబడి, భావితరాలకు ఆయన పెట్టుకున్నటువంటి పెట్టుబడి, పేదరికం అనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నట్టుగా పేదరికం ఈ దేశం నుంచి తరలిపోవాలంటే దాన్ని జయించేటువంటి శక్తి ఒక విద్యకు ఉందని, ఆ విద్యావ్యాప్తి కోసం ముఖ్యమంత్రి గారు పడుతున్నటువంటి తపన, దానితో పాటుగా ఇవాళ కోవిడ్ సమయంలో కూడా ప్రజలకు ఎక్కడ కష్టం కలగకుండా నేరుగా అంటే అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం ఏదైనా ఒక రూపాయి పేదవాడి ఇంటికి చేర్చాలంటే డీబీటీ అనేటువంటి ఒక వినూత్న పద్ధతిని తీసుకొచ్చారు. గతంలో కూడా లక్షలాది కోట్లాది రూపాయలు ప్రభుత్వాలు